ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాచ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు శుక్ర శనిపేచ, రాహువే, కేతువే నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా మనకు ముక్కోటి ఏకాదశి రేపు, దీని తర్వాత నుండి 1000 కోట్లు దేవతలు దిగివచ్చి నేను చెప్పేటువంటి 5 రాశులకి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వబోతున్నారు. దాన్నే లక్ష్మీనారాయణ యోగాన్ని అనుభవించే అర్హతని 5 రాశులు పొందబోతున్నారు. రేపు ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి పర్వదినం సందర్భంగా ద్వాదశ రాశులు వాళ్ళందరూ కూడా ఎలాంటి దీపారాధన చేయాలి, ఏ దేవాలయంకి వెళ్ళాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నీట్గా నేను ఒక వీడియోలో ఆల్రెడీ పెట్టున్నాను, దాన్ని చూడండి. దాని తర్వాత అది చేసిన తర్వాత 5 రాశులకి లక్ష్మీనారాయణ యోగం ఎలా వస్తుంది అని మీకు తెలియజేస్తాను. లక్ష్మీనారాయణ యోగం అనేది అష్ట ఐశ్వర్యాలు అనుభవించే అర్హతని వస్తుంది. రావాల్సిన డబ్బులు ఏమన్నా పెండింగ్ ఉంటే రాని బాకీలు, మొండి బాకీలు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎవరికైనా మనీ ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చే పరిస్థితులు లేకుండా మనం సతమతం అవుతూ ఉంటాందో, ఇది ఇక్కడ దొరికితే చాలు డబ్బులు, లేదు ఆ అప్పు తీర్చేస్తే చాలు నేను ప్రశాంతంగా బతికేస్తాను, నా కోట్లు వద్దు, డబ్బు వద్దు, నన్ను ఎవడు వచ్చి ఒక మాట అనకుండా ఉంటే చాలు నా జీవితం ధన్యం అనుకునే వాళ్ళకి ఒక మంచి మార్గం, మార్పు నీకు ఎదురవుతుంది. అదే లక్ష్మీనారాయణ యోగం అంటే. లక్ష్మీనారాయణ యోగం అంటే నువ్వు దారిలో పోతూ ఉంటే బంగారం బిస్కెట్లు దొరకవు, డబ్బు సంచులు దొరకవు, నువ్వు కష్టపడి చేస్తున్న పనిలో నీకు ఆటంకాలు లేకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి కావాల్సిన పరిస్థితులు నెలకొల్పుతుంది. అదే భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పాలి. దీనికి ఒక మనిషికి మినిమం కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు మీ పేరు. మీ పేరులో సంఖ్యాదోషం ఉందనుకోండి, ఏ అర్హతకి మీరు అర్హులు కాదు. మీరు కాదు, ఏ వ్యక్తి అయినా, ఎంత పెద్ద తోపైనా, ఎంత తెలివైన వాడైనా, లేకపోతే మీరు వినే ఉంటారు, చాలామంది విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, పోయిపోయి ఇంకో దాంట్లో డబ్బులు పెట్టి మొత్తం పోగొట్టేసుకో ఉంటారు. ఎందుకు పోగొడతారంటే కనుక వాళ్ళ పేరులో 33 అని ఒక నెంబర్ ఉంటుంది, దానివల్ల బలి అయిపోతారు వాళ్ళు, సడన్గా ఒకేసారి లాస్ అయిపోతారు. కొంతమంది వెహికల్లో పోతూ ఉంటారు, వాళ్ళది తప్పు కాదు, వేరే వాళ్ళు వచ్చి గుద్దేస్తారు వాళ్ళని, వాళ్ళ పేరులో 13 నెంబర్ ఉంటుంది. కొంతమంది చిన్న వయసే ఎప్పుడు హెల్త్ పరంగా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, అటువంటి వాళ్ళ పేరులో 16 నెంబర్ ఉంటుంది. కొంతమంది కష్టపడుతూనే ఉంటారు, అప్పుల్లోనే ఎప్పుడు ఇంక అప్పులే, ఇంకా వేరే మార్గం లేదు, అడుగు బయట పెడితే అప్పు, బయట తీస్తే అప్పు, ఈ క్రెడిట్స్ అనే దాంట్లో వీళ్ళు మొత్తము మునిగిపోయి ఉంటారు. వీళ్ళ పేరులో 21లో ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఇవన్నీ సంఖ్యాబలాలండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రోడ్డు మీద పడే చెత్తకు కూడా విలువ ఉంటుంది, అక్షరానికి ఉంటుందా లేదా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. దేనికో విలువలు కడతాం, మన పేరుకి మనం విలువ కట్టుకోలేమా, మనకంటూ ఒక విలువ లేదా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ యొక్క శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది. సంఖ్యాశాస్త్రం గురించి, వితౌట్ న్యూమరాలజీ దర్ ఈజ్ నో ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం కూడా లేదు సంఖ్యాశాస్త్రం లేకుండా. ఏ లక్ష్మీనారాయణ వ్రతం ఎలా చేయాలి, లేకపోతే సహస్రనామాలు ఎలా చదవాలి, 108 సార్లు ఎందుకు చేయాలి, 21 వారాలు మాత్రమే ఎందుకు చేయాలి, 7 వారాలు మాత్రమే ఎందుకు చేయాలి, 108 రోజులు మాత్రమే ఎందుకు చేయాలి, ఈ 108, 21, 7, 11, 3 ప్రదక్షిణలు, ఇవన్నీ ఇక్కడ నెంబర్ లేకుండా ఉందా జ్యోతిష్యంలో? ఏదీ ఉండదు, ప్రపంచమే లేదు సంఖ్య లేకపోతే. మరి అలాంటి సంఖ్యాశాస్త్రాన్ని విస్మరిస్తే ఎట్లా? చాలామంది చేసే తప్పులు అదే. ఏమంటే నాకు ఈ సమస్య అంటారు, అయ్యవార్ దగ్గరికి పోయి చెప్తే ఏం చెప్తాడు ఆయన, నువ్వు గురువుకు 16,000 జపాలు చెయ్యి అంటాడు, చేస్తావు, ఏం యూజు, నిన్ను గుర్తించే పేరులో రాంగ్ నెంబర్ పెట్టుకుని నువ్వు పూజ చేస్తే నీకు ఎలా వర్తిస్తుంది? చెయ్యండి పూజ, మీ పేరు సరిచేసుకున్న తర్వాత చేయండి పూజ, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అప్పుడు. అంటే నువ్వు చేసిన దానికి భగవంతుకి చేరుతుంది వ్యవహారం, నీ పూజ నీ భక్తి భగవంతుడికి చేరడానికి ఒక పవర్ కావాలి, ఆ పవరే మనిషికి ఉన్న పేరు.
ఆ పేరును సరి చేసుకుని ముందుకు వెళ్తేనే ఎవరైనా ఇలా ఎలాంటి యోగాలకైనా అర్హులవుతారు. నేను రమేష్ బాబు అని ఆయన కర్నూల్లో ఉంటాడు. హీఈస్ వండర్ఫుల్ పర్సన్, తన అడ్వకేట్ అండి, చాలా మంచి పర్సన్ కూడా. కానీ ఆయనే అడ్వకేట్గా ఉండి ఒక రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 3 కోట్లకి డిస్టర్బెన్స్కి గురైపోయాడు. 3 కోట్లు ఒకటి కాదు, 2 చిన్న చిన్న అమౌంట్ కాదండి, 3 crores అంటే నాట్ ఏ జోక్ కదా. ఆయన నమ్మి 8 మంది ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టారు దాంట్లో. అంటే ఈయనతో పాటు 9 మంది అయ్యారు. 9 మందికి ఆయన ఆన్సర్ ఇవ్వలేక అసలు నా కొద్ది లైఫ్ అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు యూట్యూబ్లో మన వీడియో చూసి బై ఆన్లైన్లో నా దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను చెప్పాను, రమేష్ బాబులో 33 ఉంటుంది క్రొనాలజీ శాస్త్ర ప్రకారం. బలైపోయాడా, ఎంత తెలివైనవాడు, 52 సంవత్సరాల వయసులో 52 ఏళ్ళు కష్టపడి జీవితం సాగించిన ఆయన చివరికి టక్మని ఒక దాంట్లో తగులుకొని 10 మందికి ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఇలాంటివన్నీ జాతకంలో దోషము, పేరులో సంఖ్యాదోషము, రెండూ కలిసినప్పుడు వస్తాయి. సో ఆయన పేరుని కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చిన తర్వాత విత్ఇన్ మీ నంబరు 21 డేస్లో అన్ని విషయాలు కూడా ఆయనకి రెక్టిఫై కావడం జరిగింది. అంతకుముందు 8 నెలలుగా ఆయన తిరుగుతుంటే అవ్వంది, మనం చెప్పిన నేమ్ థెరపీని, నేను చెప్పిన రత్నధారణ, రుద్రాక్షధారణ, నేను చెప్పినటువంటి దేవాలయంకి వెళ్ళి దీపారాధన, చిన్న మంత్రం, అవి ఆయనకి అద్భుతంగా పనిచేశాయి. ఇలా శాస్త్రాన్ని ప్రామాణికంగా తెలుసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అద్భుతాలు చూస్తారు. తద్వారా మాత్రమే ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది రేపు ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి తర్వాత నుండి వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి, ఈ 5 రాశులకి అల్టిమేట్ లైఫ్ ఉంటుంది. ఈ 5 రాశులు మాత్రమే కాకుండా ముఖ్యంగా మరొక 3 రాశులు కూడా ఉన్నాయి. వీళ్ళకి గనక లగ్నంలో గనక రాహువు, కేతువు, శని, కుజుడు ఈ 4 గ్రహాల్లో ఏ ఒక్కరు లేకపోయినా వీళ్ళకి కూడా యోగం సంక్రమిస్తుంది. వాళ్ళే మీన, మేష, మిథున రాశులు. ఈ 3 రాశులకు కూడా ఒక మంచి యోగం అయితే ఉంటుంది. లగ్నంలో నేను చెప్పిన 4 గ్రహాల్లో ఏ ఒక్కటి ఉండకూడదు. ఉంది అంటే మీరు కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ ముందుకు వెళ్ళకూడదు. అంటే మీ పేరు బలాన్ని కానీ మీ జాతక బలాన్ని కానీ తెలుసుకోండి. చిన్న లెటర్ ఒక మీ పేరు ఒక అక్షరాన్ని మార్చి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి పేరు సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే వండర్ఫుల్ సక్సెస్ని అందరూ కూడా చూడొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.